నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టైం. కేసీఆర్, మూడు అక్షరాల ఈ పదం, నాలుగు అక్షరాల తెలంగాణకు పర్యాయ పదం. ఒకవైపు ఉద్యమం, ఇంకోవైపు రాజకీయం, మరోవైపు పరిపాలన దక్షత కలబోసిన కథన వీరుడు కల్వకుంట్ల చంద్రశేఖరుడు. 14 ఏళ్ల ఉద్యమంతో కోట్ల మంది కలలను సాకారం చేసిన ఉద్యమకారుడుగానే కాకుండా విజయనున్న ముఖ్యమంత్రిగా బంగారు తెలంగాణ కోసం పోరాడుతున్న కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఈరోజు స్పెషల్ టైం. కేసీఆర్గా ప్రజలకు సుపరిచితమైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు 1954 ఫిబ్రవరి 17 అప్పటి మెదక్ జిల్లా చింతమడకలో జన్మించారు. రాఘవరావు వెంకటమ్మ దంపతులకు ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈయన సిద్దిపేట డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి రావాలన్న స్పష్టత ఉన్న కేసీఆర్కి రాజకీయ గురువు అప్పటి కాంగ్రెస్ నాయకుడు అనంతుల మదన్ మోహన్. తొలుత కాంగ్రెస్ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన తను అభిమానించే నందమూరి తారక రామారావు పార్టీ పెట్టడంతో టీడీపీలో చేరడంతో పాటు తన రాజకీయ గురువు మదన్మోహన్ పైనే స్వల్ప మెజారిటీతో గెలిచారు. తర్వాత 2001 వరకు టీడీపీలోనే తిరుగులేని విజయాలతో కొనసాగారు. ఆయన జీవితంలో మరొక ముఖ్యమైన ఘట్టం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపన. ఒక రకంగా ఆయన రాజకీయ జీవితాన్ని విశ్లేషిస్తే టీఆర్ఎస్ పార్టీకి ముందు, టీఆర్ఎస్ పార్టీకి తర్వాత అని చెప్పొచ్చు. 2001 జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా ఖచ్చితంగా ఏర్పడాలి, ఏర్పడుతుంది అనే సంకల్పంతో 2001 ఏప్రిల్ 27 తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని స్థాపించారు కేసీఆర్. ఆయన పార్టీకి తొలిదశ తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి పాత్ర సింహభాగం ఉంది అని చెప్పొచ్చు. తెలంగాణ ఉద్యమాన్ని 3 దశలుగా ఒక విజన్తో చూసిన కేసీఆర్ ఆ 3 దశల్ని ప్రారంభ దశ, భావజాల వ్యాప్తి దశ, అంత్యదశగా ప్రతిసారి చెప్తూ వచ్చేవారు. దీనిలో భాగంగా ఉద్యమ పార్టీ ప్రారంభించిన 20 రోజులకు తెలంగాణ సింహగర్జన పేరిట భారీ బహిరంగ సభను ఏర్పరిచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును రాజకీయ పోరాటం ద్వారా సాధిస్తామని చెప్పకనే చెప్పారు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టుకుంటూ ముందుకు సాగారు. 2004 కరీంనగర్ ఎంపీగా గెలిచి తెరాసను యూపీఏలో భాగస్వామ్యం చేయడంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2006 మంత్రి పదవులకు రాజీనామా చేసి యూపీఏ నుండి బయటికి వచ్చారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో రాజకీయంగా కాస్త వెనుకబాటుకు లోనవ్వడం, 2008 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలవడం ఆయన్ని కాస్త కలిచివేసింది. ఈ నేపథ్యంలో కాస్త వెనుకబాటుకు లోనవ్వడం వల్ల 2009 ఎన్నికల తర్వాత తన పంథా మార్చాలని డిసైడ్ అయ్యారు. కేసీఆర్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఆయన స్పీచ్. స్పైసీ మాటలతో, తెలంగాణ జాతీయాలతో, సామెతలతో, పిట్ట కథలతో, సరదా సరదా వ్యాఖ్యలతో మాట్లాడడంలో ఆయనకాయనే సాటి. తెలంగాణ ఉద్యమంలో ఆయన స్పీచ్లు ప్రజల్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన స్పీచ్లు ప్రధాన పాత్ర పోషించాయంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచి తెలుగు భాషని అమితంగా ప్రేమించే కేసీఆర్ భాష మీద మమకారంతోనే ఎన్నో వేల పుస్తకాలు చదివారు. 100 మంది కవులతో, రచయితలతో సంభాషించారు. సాహిత్యంపై విశేష ప్రజ్ఞ ఉన్న ఆయన తెలుగు, ఉర్దూ, ఆంగ్లం అనర్గళంగా మాట్లాడగలరు. ఆయన మాటలతో 1,00,000 మంది ఉన్న జనాన్ని ఒకే వేదికపై కట్టిపడేయగల సామర్థ్యం ఉన్న కేసీఆర్ తనకి చిన్ననాడు చదువు చెప్పిన గురువుల్ని ఎప్పటికీ తలుచుకుంటూ ఉంటారు. ఇటీవల ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన గురువులకు 1,00,000 మంది ముందు పాదాభివందనం చేయడం ఆయన వినయ విధేయతలకు నిదర్శనం. చిన్ననాటి పద్యాలు, సినిమా పాటల్ని ఇప్పటికీ పలు వేదికలపైన ఆయన గుర్తుంచుకొని పాడడం పెద్ద విశేషం. ఆయన రాజకీయ జీవితంలో గుర్తుపెట్టుకోదగ్గ అంశం ఆమరణ నిరాహార దీక్ష. 2009 నవంబర్ 29 ఆయన నిరాహార దీక్ష చేపట్టడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది. అది ఆయన రాజకీయ జీవితంలో కీలకమైన ఘట్టం అని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రతిసారి తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ముందుకు వచ్చి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన కేసీఆర్ నిజంగానే దీక్షకు పూనుకున్నారు. ఆయన పిలుపుతో 1,00,000 మంది విద్యార్థులు రోడ్డెక్కడం, ఉద్యమాలు చేయడం, సహాయ నిరాకరణోద్యమం, వంటావార్పు వంటి కార్యక్రమాలు చేయడం తెలంగాణ ఏర్పాటును అనివార్యం చేశాయి. నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్తున్నా, తెలంగాణ రాష్ట్రంతోనే తిరిగి వస్తా. ఇది 2014 ఫిబ్రవరిలో కేసీఆర్ చెప్పిన మాట. అలా చెప్పిన 10 రోజుల్లోనే బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యేలా చేసిన రాజకీయ చాణక్యుడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒంటరిగానే పోటీ చేస్తా, ఎలాంటి పొత్తులు పెట్టుకోను అని ప్రకటించి ఒంటరిగానే టీఆర్ఎస్ను పోటీలో నిలిపి 119 స్థానాలకు 63 స్థానాలను గెలుచుకొని తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు కేసీఆర్. ఉద్యమం అయిపోయింది, ఇక పరిపాలన. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాక తనదైన మార్కుతో విజయనున్న నాయకుడిగా ఎదిగారు కేసీఆర్.
అనుక్షణం బంగారు తెలంగాణ గురించే ఆలోచించే కేసీఆర్ సీఎం అయ్యాక దానికోసమే కృషి చేశారు. అందులో భాగంగా కళ్యాణలక్ష్మి, రైతు బంధు, కంటి వెలుగు వంటి అనేక పథకాలతో తను కలగన్న తెలంగాణ పునర్నిర్మాణం కోసం కష్టపడి పనిచేశారు. ఇంతలోనే ఎంతో ధైర్యంగా మధ్యంతర ఎన్నికల్లో బరిలోకి దిగి తిరుగులేని విజయాన్ని సాధించారు. ఈ విజయంతో తెలంగాణకి తానెంత అవసరమో ప్రజలు మళ్లీ గుర్తు చేశారు. నా స్వప్నం తెలంగాణ, నా లక్ష్యం బంగారు తెలంగాణ అని చెప్పడమే కాకుండా నిత్యం దానికోసమే కృషి చేస్తున్న నిత్య కృషివలుడు కేసీఆర్ పాలనలో తెలంగాణ మరింత అభివృద్ధి సాధించాలని, దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఎదగాలని కోరుకుంటూ మరోసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు.